ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు గాంధీ భవనకి ర్యాలీగా బయలుదేరుతున్నారు, ఆల్రెడీ ఆయన డీజీపీ కలిశారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులకు ఉన్నాడు కాబట్టి ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా, లేదా కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా, అయ్యే ఛాన్స్ ఉందా, అలా అయితే సీనియర్ సీఎం అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ భిన్న సంస్కృతి, అవును, ఎవరు సీఎం అవుతారు అనుకునే వాళ్ళని వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరచొచ్చు. కర్ణాటకలో డీకే శివకుమార్ గారు వెంటనే మీకు బీసీగా మీరే ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం వచ్చి సీనియర్ ఆయన ఉన్నారు కాబట్టి అని చెప్పి కర్ణాటకలో జరిగినట్లే ఇక్కడ కూడా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పి కార్యకర్తలు కోరుకుంటూ ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఆశ ఉంటది. ఇదే టైంలో ప్రభుత్వం ఇంపార్టెంట్ కాబట్టి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు డిఫరెంట్ గా ఆలోచించే ముందు మన ప్రభుత్వ ఏర్పాటులో ఎట్లాంటి ఇబ్బందులు ఉండకూడదు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. లేదు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పించడానికి మిగతా సీనియర్స్ కన్విన్స్ చేసే అవకాశం ఉంటది. ముందు వీళ్ళందరూ గెలిచిన తర్వాత సీఎల్పీ మీటింగ్, అంటే రేపు 2024 పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి కొంత సీఎం అభ్యర్థి ఎవరిని పెడితే బాగుంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే జాతీయ పార్టీ, సో వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకి ఇక్కడ ఎవరు ఉంటే కొంత పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, రేపు ఎంపీ సీట్లు గెలవచ్చు. సో ఇలాంటి ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. సహజంగా ఏంటంటే మీరు అన్నట్టు ప్రోటోకాల్ ప్రకారం సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరికి ఇంపార్టెన్స్ ఉంటుంది, అటు సీఎల్పీ లీడర్కు ఇటు పీసీసీకి ఉంటుంది. తర్వాత ఏఐసీసీ నుంచి ఒక 3-4 బృందం వచ్చి తర్వాత సీఎల్పీ మీటింగ్ పెట్టి వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ కూడా సీల్డ్ కవర్లో ఇవ్వడం జరుగుతుంది, తప్ప పబ్లిక్గా ఎవరు కూడా చెప్పరు. అంటే మనం సుదీర్ఘంగా ఏఐసీసీ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే అక్కడ నుంచి ఒక 3-4 కమిటీ రావడము, ఆ కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ గెలిచినటువంటి అభ్యర్థులతో సీఎల్పీ పెట్టడము, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు సీల్డ్ కవర్లో తీసుకొని పోయి తర్వాత ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది సహజంగా. అంటే నేను 2004 రాజశేఖర రెడ్డి గారి ఎంపిక ఎలా జరిగింది, మొన్న డీకే శివకుమార్ గారు కానీ లేదా సిద్ధరామయ్య గారు గెలిచినప్పుడు కూడా ఈ రిఫ్ట్ వచ్చింది, అంటే ఎవరికి చీఫ్ మినిస్టర్ చేస్తారని. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కొట్లాటలు కుమ్ములాటలు ఉన్నాయి, కానీ ఒక 10-15 ఏళ్ళ నుంచి చూస్తే ఇలాంటి కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీలో లేవు ఇందాక తను అన్నట్టుగా. సో వేరే వాళ్ళు ఎవరైనా ఆశిస్తుంటే వాళ్ళను కన్విన్స్ చేయొచ్చు, లేదా ఇతనికి కొంత ఇప్పుడు ఇతనికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో అలాంటి ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి వాతావరణం, అలాంటి మెకానిజం ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది. ఒకప్పుడు అంటే మీరు అన్నట్టుగా అసంతృప్తులు, ఆయనకి ఇష్టం లేకుంటే ఈయనను దించడం, ఈయనకి ఇష్టం లేకుంటే ఆయనను దించడం, ఇలాంటివన్నీ మనం చూసాం గతంలో. ముఖ్యంగా కేసీఆర్ గాని కేటీఆర్ గారి ప్రసంగాల్లో ఈ విషయాలు కూడా కనపడ్డాయి బాగా. అంటే 6 నెలల్లో మీకు దిగిపోయే సీఎంలు కావాలనా, లేదంటే 3 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రులు కావాలనా, లేదంటే అవినీతిలో కావాలనా, ఇట్లాంటివి కూడా. అంటే ఇదంతా ఇంటిమిడేషన్ పాలిటిక్స్ అంటారు. అంటే ఇలాంటి ఇంటిమిడేషన్ పాలిటిక్స్ ఉంటే రేపు తెలంగాణ అభివృద్ధి స్టేల్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హరీష్ రావు లాంటి వాళ్ళు, అంత అనుభవం ఉన్న వాళ్ళు కూడా 2 అడుగులు ముందుకేసి రేపు కాంగ్రెస్ వస్తే హైదరాబాద్ అమరావతి అయిపోతుందని కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు రోజు హైదరాబాద్ అనేటువంటిది, తెలంగాణ అనేటువంటిది ఒక స్టెబుల్ రాష్ట్రము, హైదరాబాద్ ఒక 50 ఏళ్ల నుంచి డెవలప్ అవుతున్నటువంటి స్టేటు, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా ఆ రోజు అంబేద్కర్ గారు సజెస్ట్ చేశారనేది కూడా మనం చూసినాం. అదే అంటారా, ఇలాంటి ఎన్నో ఇంటిమిడేషన్ జరిగినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఖచ్చితంగా నాయకత్వ లోపము ఇంకోటి ఉంటుంది, లేదంటే సీఎంల కోసం కొట్లాడుకుంటారు అనేటువంటివి కొంత కాంగ్రెస్ పార్టీలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక 10-15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ యొక్క మెకానిజంలో చాలా చేంజ్ వచ్చింది, దేశంలో కూడా చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు మీరు అనుకుంటే ఈరోజు ఛత్తీస్గఢ్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఇలాంటి చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను వాళ్ళు ఎక్కడేం మార్చలేదు కదా. సో ఖచ్చితంగా ఒకసారికి ఒకరికి ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని 5 ఏళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు బలంగా ఒక 2 పేర్లు మనకు వినపడచ్చు. అంటే అటు సీఎల్పీ బట్టి విక్రమార్క కూడా కొంత దళిత నాయకుడు, కొంత కాంగ్రెస్ లాయల్గా ఉన్నారు కాబట్టి సో ఆయనకి ఇస్తారా, రేవంత్ రెడ్డికి ఇస్తారా అనేటువంటి చర్చ మనం చూస్తున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ కాబట్టి ఆయన కూడా ఇలా పేర్లు చూశాము. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడుండే కాంగ్రెస్ మెకానిజం అందరినీ సర్ది చెప్పగలదు, సర్ది చెప్పుకోగలదు, ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడినే తెరపైకి తీసుకురాగలదు. ఎందుకంటే అంతే కదా, మోర్ ప్రాక్టికల్ అంతే కదా. మనము ఎందుకంటే బాధ్యతలు ఎందుకడికి ఏదో ముఖర్జీలు వాళ్ళు వీళ్ళు ఏదో నడిపారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ లాంటి డైనామిక్ ప్రియాంక గాంధీ అంటూ వస్తున్నారు. అట్లా నాట్ ఓన్లీ నాట్ సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్,
85 మంది కూడా ముఖ్యమంత్రి సో అయితే కొంత డెమోక్రసీ ఉంటది. అయితే చాలా సందర్భాల్లో ఉపలాగంగా కొంతమంది అంటే సీనియర్ పొలిటీషియన్స్ కానీ సీనియర్ విశ్లేషకులు చెప్పారంటే కాంగ్రెస్ ఓటమికి జయానికి వాళ్ళే కారణమవుతారంట. అయితే గతంలో మనం చూసినాం చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు పోటీ చేసినప్పుడు ఒకేసారి ఎన్టీ రామారావు ఈవెన్లో వాళ్ళకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండలేదు. అట్లాంటి పరిస్థితి అయితే ఇప్పుడు కొంత ఏమంటారు రియలైజ్ కావచ్చు అధికారాన్ని నిలబెట్టుకుంటే సర్దుబాటు కూడా చేసుకున్నటువంటి కూడా ఉన్నాయి ఆశిస్తారు. అతనే మానవం అనుకుంటున్నాం, తెలంగాణ సమాజం కూడా కోరుకుంటున్నది. ఇలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి, నిరుద్యోగం ఉన్నది, రైతుల సమస్యలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉన్నాయి, పరిష్కరిస్తారని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది. మరి ఆ మేరకు వీళ్ళు పనిచేస్తారంటే భవిష్యత్తు కూడా ఉంటారు. లేకపోతే సేమ్ రిజల్ట్ విల్ బి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు జనాలు.